వై గామి ఓన్లీ ఇన్ తెలుగు, వై నాట్ పాన్ ఇండియా? ఈ క్వశ్చన్ నాకు ఫస్ట్ ట్రయల్ వచ్చేసింది చూడు, అప్పుడు తెలుగు ఒకటే రిలీజ్ చేశారు, అప్పుడే వచ్చింది. ఈ లోపల ఇంకోగ్నిటో అనే యూట్యూబరు వీడియో చేశారు, వీడియో కూడా నేను చూడలేదు బట్ థంబ్నైల్ వరకే చూశాను. ఈ విషయం మీద నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను, అందుకని వీడియో చేశాను. గామి ఎందుకు పాన్ ఇండియా రిలీజ్ చేయలేదు, నాకైతే పెద్ద డౌట్ ఇది. ఆ కంటెంట్కి పాన్ ఇండియా వర్త్, హిందీ ఆడియన్స్ అయితే ఎర్ర కొట్టేసేలా కలెక్షన్స్ అయితే తెస్తారనిపిస్తుంది. బట్ ఫ్యూచర్లో చూసేద్దాం, హిందీ వరకైనా రిలీజ్ చేస్తే బాగుంటుంది. కన్నడ, మలయాళం వీళ్ళంతా ఎలా తెలుగు చూసేస్తారు, హిందీ వాళ్ళు చూస్తున్నారు, బట్ వైడ్ రేంజ్ రీచ్ అవ్వద్ది. హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే అలాగుంది కంటెంట్ మాత్రం. సినిమా రివ్యూ కూడా ఆల్రెడీ ఇచ్చేస్తాను, ఎవరైనా చూడకుండా చూసేయండి, సినిమా కూడా వెళ్ళి చూసేయండి. థియేటర్లో చూడాల్సిన సినిమా, ఆ సౌండింగ్ కానీ, ఆ సౌండ్ మిక్స్ కానీ, అండ్ ఆ ఆడియో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎర్ర కొట్టేశారు. అండ్ విజువల్స్ కానీ ఆ రేంజ్లో తీసేశారు. ఇండియన్ స్క్రీన్ మీద కొన్ని విజువల్స్, ఇప్పుడు దాకా చూడని విజువల్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఇండియన్ స్క్రీన్ అంటే మానవులు తీసింది. చూసేయండి వెళ్ళి, పాన్ ఇండియా రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓటీటీలో అయినా వస్తుంది, ఓటీలో వస్తుంది, బట్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తారు హిందీ వాళ్ళు రిలీజ్ చేస్తే. యువి క్రియేషన్స్ గారు కొంచెం చూసుకోండి, వంశీ గారు. వర్త్ వాచ్. గామి ఇంతవరకు ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మోజాయిక్ సినీకి. వీడియోస్ అనేది చూడండి బా. బాయ్.